హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ నెల్లూరు అమ్మాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న జరిగినటువంటి సమావేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా సంజీవిని బస్సులు పంపించాలని సీఎం ఆదేశాల మేరకు టెస్టులు పెంచారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు తెలపడం జరిగింది. వీరు నిన్న తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలలో పర్యటించారు. సో ఇందులో భాగంగా 350 కోట్ల పైనే ఖర్చు చేస్తున్నాం కరోనాకి ప్రతి నెల అనేసి వీరు చెప్పడం జరిగింది. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంటే నాని గారు, నాని అని కూడా పిలుస్తారనమాట వీళ్ళని. సో చాలా అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయనేసి ప్రతిదీ అంటే ఇంతకుముందు జరిగిన ఒక ఇష్యూ ఏంటంటే కరోనా శవం మీద ఉండే నగలు కూడా మాయం చేసేసారని తెలిసిందనమాట. సో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఈ సమావేశంలో ఆర్కే రోజా గారు పార్టిసిపేట్ చేశారు అండ్ పంచాయతీరాజ్ శాఖ సీఈఓ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇంకేంటంటే ఒక కొత్త విధానాన్ని అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీలో కరోనా రోగులను పట్టించుకోవట్లేదని సీఎం వద్దకు వెళ్ళిన కొన్ని ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి ఎవరైతే ఎక్కువ ఫైనల్ స్టేజ్లో ఉన్నారో లేకపోతే సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కాలింగ్ బెల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టినట్లయితే ఎటువంటి అత్యవసర పరిస్థితులను బట్టి వాళ్ళకి కాలింగ్ బెల్ అనేది సదుపాయం కల్పించడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం. ఈజీగా డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు కావచ్చు, రావడానికి ఈజీగా హెల్ప్ అవుతుందని సో కాలింగ్ బెల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కొత్త మంచి ఆలోచనే. మన ఏపీలో ప్రవేశపెడుతున్న ప్రతి స్కీమ్ ముందడుగు వేస్తూనే ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ అనేది 8.56% మాత్రమే ఉంది. సో ఎవరైతే కంగారు పడక్కర్లేదు, రికవరీ రేట్ 57.36% ఉంది. సో మరణాల రేట్ వచ్చేసరికి ఏపీ స్టేట్కి సంబంధించి 0.89% మాత్రమే ఉంది. సో ఇంకా 1% కూడా కాదు. అట్లా అని ఎవరూ కేర్ఫుల్గా లేకుండా అయితే ఉండద్దు. ప్లీజ్ అందరూ మాస్క్ వేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీతో వెళ్ళేది కాదు, ఇది ఒక చైన్ ఇది. సో ఒక్క ఫ్యామిలీ ఇదైపోయినా కూడా ప్రతి ఆ ఏరియా ఫుల్ అయిపోతుంది, ఆ డిస్ట్రిక్ట్ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు కేసులు పెరగడం కూడా అందుకే. సో ఇన్ని లాక్డౌన్స్ పెట్టినా కూడా పెరుగుతున్నాయంటే కారణం ప్రజలే. సో వారిలో ఉన్న ధైర్యాన్ని వాళ్ళు పెంచుకోవాలి. ఇంకా అంతకు మించి ఏమి చేయలేము. సో నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.